ओम साई राम ना पेर गंगी रेड्डी ना भी अनंतपुरमे कार्यक्रम ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఏమిటి అన్న విషయం మీకందరికీ ఆల్్రెడీ తెలుసు కదా హా గత వారం రోజుల నుంచి ఈ బ్యానర్ ఇక్కడ ఉండలేదా ఉంది గాలికి అప్పుడప్పుడు చూస్తుంటారు కదా చూస్తున్నారా లేదా మరి ఆ పలానా రోజు ఇదేదో దీనికి సంబంధించిన డిస్కషన్ అవుతుంది దీని గురించి మనకి ఎవరో ఆ పెద్ద ఆయన వచ్చి కొన్ని మాటలు చెప్పిపోతాడు అన్న విషయం మీ బుర్రలో పడిందా హా చూస్తుంటారు కదా చూస్తున్నారు కదా సో విషయం ఏంటది దేనికి సంబంధించింది ఇప్పుడు చదవకండి ఇప్పుడు ఆడ చూస్తారోమని చెప్పలే నేను ఏ విషయం గురించి ఆరోగ్యం గురించి అంతే కదా అంతేనా ఇంకేమన్నా ఉందా లేదు ఇంకా ఉందంటే ఆహారం గురించి ఉంది ఆహారం గురించే కాకుండా ఇంకా కొంచెం ఎనికిపోతే ఏదో ప్రత్యేకమైనటువంటి ఆహారం అనే పేరు కూడా రాశారు సిరిధాన్యాలు అని అంతే కదా మనం అందరం ఆరోగ్యం ఉండాల ఆరోగ్యమే మహాభాగ్యమని మీకు చాలామంది ఇక్కడ ఉన్న లెక్చరర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పింటారు అంటే ఆరోగ్యంగా ముఖ్యంగా ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యం అని రాశారు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నాడు ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యస్తులు అంటారు సో మానవుడిగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆడైనా మగైనా జీవితాంతము జీవితకాలం రెండు రోజులు ఉంటే అన్ని రోజులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలా అన్నది కరెక్ట్ అయినటువంటి విషయం 100 సంవత్సరాల కిందటి వరకు అలాగే ఉండేటోళ్ళు బతికినన్ని రోజులు ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగానే ఉండేటోళ్ళు ఏ టైం వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోయేటోళ్ళు ఇప్పుడు అట్లా ఉందా మనం పైకి వెళ్ళాలా అంటే ముందు మధ్యలో ఒక స్టెప్ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి పైకి ఎక్కుతున్నాం అవునా కదా హాస్పిటల్కి వెళ్ళడము ఎట్లా అంటే మీరెవరో మీ ఇంట్లో మీ నానమ్మనో తాతనో ఎవరో హాస్పిటల్లో ఉంటే వెళ్ళి చూసింటారు చూసినప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు అమ్మో వీలైనంత వరకు మనం హాస్పిటల్లో అడ్మిట్ కాకూడదు మనం కూడా మన తాతమ్మలాగా బెడ్ మీద రాకూడదు అనే ఆలోచన వచ్చింది ఎవరికన్నా వస్తుంటుంది కదా ఎవరికైనా కొంచెం ఏదైనా మనకు నచ్చిన విషయం చదివితే అమ్మో మనం ఇట్లాంటిది కావద్దు అన్నది ఉంటుంది సో మీ అందరికీ అలా అనిపిస్తుందా అనిపించిందా అనిపిస్తూ ఉంటుంది సహజంగా అనిపించాల్సిన విషయమే సో మనము మీ అమ్మమ్మల్లాగా తాతల్లాగా అలా అనారోగ్యం పాలయ్యి ఇంట్లో ఉండి రోజు టాబ్లెట్స్ తింటూ కొంతకాలం అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ఆ బెడ్ మీద అక్కడున్న పరిస్థితులను అనుభవం చేసుకోకూడదు సాఫీగా మనం డైరెక్ట్గా స్టెప్ పైకే ఎక్కల్లా అని అనుకుంటే ఇప్పుడు సారి చెప్పబోయే విషయాలను మనం శ్రద్ధగా వినాలి ఆ వినేటప్పుడు మీరు ఇక్కడ ఉండేటోళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏ విషయాన్ని చెప్తున్నా కూడా మీరు శ్రద్ధగా వింటారు అనే నమ్మకం మాకుంది అందుగురించే ఈ కాలేజీలో ఇది 2018లో ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళాడు అప్పుడు పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడున్న పిల్లలకు కూడా ఆ విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో సారు ఈ కాలేజీని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి రావడం జరిగింది అయితే ఎవరైనా కాదని వాళ్ళు పేరు అక్కడ రాసిన్నారు ఇంకా ఏం రాశారు అక్కడ పద్మశ్రీ పద్మశ్రీ అంటే ఏంటి అన్నది మీకు అందరికి తెలిసింటది కదా ఏ సంవత్సరం ఇచ్చారు పద్మశ్రీ 2000 ఓకే అది మొత్తానికి ఇది ఇదే సంవత్సరమే కాబట్టి మీరు ఎప్పుడన్నా అక్కడక్కడ ఏదన్నా న్యూస్లో వినింటే ఆయన ఫోటో చూసింటే గుర్తుంటారన్న ఉద్దేశంతో అడిగాను ప్రతి సంవత్సరము కొంతమందికి ఇస్తారు ఆయనకు కూడా ఇచ్చారు అదర్వైజ్ ఆయనకు మామూలుగా పాపులర్గా ఏమంటే మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు మిల్లెట్ అనేది ప్రపంచం మొత్తం ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువ ఎన్నో రకాలైనటువంటి ఒక 10-12 రకాల ధాన్యాలు మన ప్రాంతంలో ఉన్నాయి అట్లాంటి ధాన్యాలు ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల కింద నుంచి ఉన్న ధాన్యాలను ప్రత్యేకంగా ఈ ఒక్క వ్యక్తికి మిల్లెట్ మ్యాన్ అని ఎందుకు పెట్టారు అన్న సందేహం మీలో జరగచ్చు అంటే మనం పాత రోజుల్లో అవి పండేటి అవి మాత్రమే పండేటి వాటినే తింటూ ఆరోగ్యంగా ఉన్నాము తర్వాత కొంతకాలం అయిన తర్వాత రకరకాల మార్పులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అన్న ఎన్నో విషయాల పేరు మీద మనం తింటున్నటువంటి ఆహారాన్ని ఏదైతే సరియైన ఆహారమో దాన్ని తినకోకుండా మనం అయిపోవడం జరిగింది తద్వారా మనందరము అంటే మనందరం అంటే మీరు కాదు మాలాంటి వాళ్ళందరం అనారోగ్యం పాలయ్యి ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాము ఎన్నో కుప్పలు కుప్పలు టాబ్లెట్స్ తింటూ బతుకుతున్నాము ఎందుకు అలా పరిస్థితి వచ్చింది అన్నది
लेकिन भावित नीला आरोग्य उ दी कारणमे वीलो वाले काकूद अद आय इंस्ट्यूट आफ् सैंस पेर विनारा इपड़ी डिग्री चली तरह नैक्स्ट पीजी चेयला लेकिन पीहेडी चेयला अब चूस्ते आकाशमे नंबर वन इंस्ट्यूशन इन द कंट्री इंडियन इंस्ट्यूट आफ् सैंस बैंगलूरु आ संस्था पीहेडी चुनाव पीहेडी चुना टापिक भाग परणा गमन एंक जी अंत मन तिंट आहार द्वारा इवन जी अभी गुर्ति ये आहारे महत्व ये दाटो लेंजर उ वीटन मीद स्टडी चेसी मिलेट्स इंत महत्व अभी प्रजक एंतमंदी रकर पेदलकू प्रभुत् प्रयत्न चू वस्तु मुफ संवरा अनेकड़ो अमेरिका उड़ो उद्योग तोड़ की इला का मन प्राथम अंत पाड़पिंद मन प्रात पाड़कावुद्दू प्रजक चय तुम स्टडी कम चाल सिंपल विषय कदा मिलेट्स मन पात रोज तिंटर वाट तिंते आरोग्य इपड़ लेर एन तिंते आरोग्य अवतारो अवतारा कादा आने को नमक लेकिन इकड़कोची को मंदिर प्रजर अनारो्य सफर अलांट दव तिप्चों वाल आरोग्य समस्या लेकिन चेयड़ जी तद्वारा आये यह विषयानी देश मोतम इपड़ प्रपंच मतलब प्रयत्न चुना काबी आये चपे विषया कमन श्रद्धा विंटे विन तरवा दाँ अवगन चुस्कटे अडरस्टागे अडरस्टागे नीलों का अभी मैं ये तिंनामो ये तागतनामो यह विषया तागेटपुर तेटू कशयानी विषया अडरस्टाई अवताई अने नमक तो यह अवकाश मैडम को मी अंदर की धन्यवाद श्रद्धा विनि दाँ अडरस्टाकोनी निज जीवन में दाँ पाटी आरोग्य उ डैरक्ट स्टेपी थैंक यू।